పదహారు భాష్యం అయిందా? స్టార్ట్ చేయాలి. 15 భాష్యం అయిపోయిందండి. అయిపోయింది. అనేక బాహుదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు విస్మయావిష్కుడై, అంటే వర్ణింపశక్యము కాని ఆశ్చర్యములో ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయిన వాడై ఆ విశ్వరూపుణ్ణి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది సందర్భం. సో హే విశ్వేశ్వర అని సంబోధన. సకల జగత్తునకు ప్రభువైన వాడా, ఈశ్వరుడు అంటే శాసకుడు అని అర్థం. ఈశ్వరుడు అంటే శాసకుడు అని అర్థం. శాసించువాడు, నియమించువాడు, నియంత్రించువాడు, ఈశ్వర శబ్దానికి అర్థం అది. సో ఇంగ్లీష్లో ద లార్డ్ అని అనువాదం చేస్తారు, ద ఓవర్ లార్డ్ అని కూడా అనువాదం చేస్తారు. కనుక సకల జగత్తునకు ప్రభువైన హే ఈశ్వర విశ్వరూప. ఇక్కడ ఈ ప్రభుత్వము అంటే ఈశ్వరుడు జగత్తునకు ప్రభువు. ఎలాంటి ప్రభువు? మామూలుగా ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీకి ఓ ప్రభు ఉంటాడు, ఆయన జనరల్ మేనేజర్ ఉంటారు. అలాంటి ప్రభువా కాదు, అలాంటి ప్రభు కాదు. జనరల్ మేనేజర్ అంటే ఆ ఫ్యాక్టరీకి భిన్నంగా ఉంటాడు, దానిని పైనుండి శాసిస్తూ ఉంటాడు, ఒక నిమిత్త కారణంగా ఉంటాడు. కానీ ఈశ్వరుడు జగత్తునకు ఆ విధమైన ప్రభువు కాదు. ఎలాంటి ప్రభు అంటే జగత్తు యొక్క ఉపాదానము కూడా ఈశ్వరుడే. ఆ రకమైన ప్రభు జగత్తు ఈశ్వరుని యొక్క రూపమే. ఈశ్వరుడే జగత్ రూపంగా ప్రకటమైనాడు. ఇప్పుడు సరిగ్గా ఉంది. జగదేవ హరి హరిరేవ జగత్. ఇప్పుడు బాగానే వస్తుందండి. అంటే ముందున్న మైక్ దీనికంటే బెటర్, ఇది పికప్ సరిగ్గా లేదు. జగదేవ హరి హరిరేవ జగత్. ఇప్పుడు బాగుంది. అంటే జగత్తునకు ఉపాదానము. ఫ్యాన్ స్పీడ్ తగ్గించగలిగితే బాగుంటుంది. జగత్తునకు ఉపాదానము. ఉపాదానము అంటే మెటీరియల్. ఇప్పుడు దీన్ని ఎలాగంటే బంగారము ఆభరణ ప్రపంచమును శాసిస్తుంది అన్నట్టు. ఎలా శాసిస్తుంది? ప్రతి ఆభరణానికి అంతర్యామిగా ఉండి, అంతర్యామి అంటారు బంగారము. బంగారం ఇప్పుడు ఆభరణానికి అంతర్యామి ఉంది, బంగారం కాదు, దానికి మనకి వెంటనే తెలిసిపోతుంది. అదేవిధంగా సకల ప్రాణులకు అంతర్యామి అయి ఈశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు ఒక దేహం ఉంటుంది. ఈ దేహాన్ని మనం తాదాత్మ్యం చేత నేను నేను అని అనుకుంటాం. కానీ ఆ దేహంలో కూర్చుని శ్వాసని పీల్చి విడిచిపెట్టేది నేను కాదు. ఆ దేహంలో కూర్చుని గుండె కొట్టుకునేట్లా చేసేది, రక్తం ప్రసరించేట్లా చేసేది నేను కాదు. ఆ దేహంలో కూర్చుని కన్నుకి చూపును చెవికి వినికిటిని అనుగ్రహించేది నేను కాదు. మరి ఎవరు? అదే ఈశ్వరుడు. ఆ విధంగా సకల ప్రాణులు అంతర్యామిగా ఉండి శాసించువాడు. సో విశ్వేశ్వర విశ్వరూప అంటే ఇలాగ చెప్పచ్చు. ఇప్పుడు ఆభరణ ప్రపంచానికి బంగారానికి దీన్ని అన్వయిస్తే ఈ విధంగా ధ్వనిస్తుంది. ఓ బంగారమా, నీవు ఈ ఆభరణ ప్రపంచమునకంతకు శాసించుదాడు అని చెప్పి వెంటనే వాస్తవంలో
ఈ ఆభరణ ప్రపంచ రూపంగా నువ్వే ఉన్నావు అని మనం చెప్పచ్చు. సరిగ్గా ఇక్కడ కూడా అంతే, విశ్వేశ్వర విశ్వరూప, జగత్తును శాసించువాడా, జగత్తు రూపముగా ఉన్నవాడా అనే విసంబోధం. అనేక త్వా పశ్యామి, పశ్యామి త్వా త్వా అంటే త్వా నేను పశ్యామి చూస్తున్నాను, నేను చూస్తున్నాను ఏ విధంగాను, అనేక బాహుందర వక్త్ర నేత్రం ఈ రూపంగా నేను చూస్తున్నాను. నీకు లెక్కలేనన్ని బాహువులు గల చేతులు, లెక్కలేనన్ని చేతులు ఉన్నాయి. ఈశ్వరుడికి ఎన్ని చేతులు ఉన్నాయి అంటే లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే వెంటనే ఒక చిత్రకారుడికి ఈ మాట చెప్తే ఆ చిత్రకారుడు ఏం చేస్తాడంటే ఒక మనిషిలాగా నిలబెడతాడు దేవుడిని, నిలబెట్టి పట్టుపంచాలని దానికి చిత్రానికి వేసేసి చేతులు ఇలా ఇలా పెట్టుకుంటూ పోతాడు. ఎన్ని చేతులు పెట్టగలరు ఇలా మనిషి నిలబడితే? రెండు చేతుల వరకు బాగానే ఉంది, పోనీ ఇంకో రెండు పెట్టండి, నాలుగు ఇంకో రెండు పెట్టండి, ఆరు. దత్తాత్రేయ బొమ్మలకి ఆరేసి చేతులు పెడతారు. సరే విష్ణు బొమ్మకి నాలుగు చేతులు పెడతారు. సో ఆ రకంగా ఎన్ని పెట్టగలుగుతారు? ఇరవై పెట్టగలుగుతారా? ఎంత గుచ్చినా ఎంత చూపించినా ఎన్ని పెట్టగలుగుతారు? కాబట్టి అలాగే మనం దాన్ని అక్షరశ ఆ రకంగా దానిని స్వీకరించడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మరి ఇబ్బందులు వస్తాయని నేను అనుకుంటున్నాను, ఏమి ఇబ్బందులు లేదు, మీరు బాధ్యత ఉందా మళ్ళీ అలాగే అడ్డుపడకూడదు మీరు అంటే నేను దండం పెట్టేసి మాట్లాడడం మానేస్తాను. నాకేమనిపిస్తుందంటే అలాగ పెట్టుకుంటూ పోతే ఇబ్బందులు వస్తాయి. అక్షరశ మనం దాన్ని స్వీకరించడం కంటే దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈశ్వరుని గురించి మంత్రం ఓ మాట చెప్తుంది, విశ్వతశ్చక్షు ఉత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ అని చెప్పు. అంటే ఈశ్వరుడికి ఎక్కడ చూసినా కళ్ళే విశ్వతశ్చక్షు, ఎక్కడ చూసినా నోరుడు విశ్వతో ముఖ, ముఖ అంటే నోరుని అర్థం చూస్తుంది, విశ్వతో హస్త ఎక్కడ చూసినా చేతులే, విశ్వత స్పాత్ ఎక్కడ చూసినా పాదములే అని వర్ణించింది మంత్రం. అంటే అర్థం ఏంటి, ఈ సకల ప్రాణుల యొక్క నోళ్ళు ఆయన నోళ్ళే, సకల ప్రాణుల యొక్క చేతులు ఆయన చేతులే, సకల ప్రాణుల యొక్క చూపులు కన్నులు ఆయన కన్నులే అని అభిప్రాయం. అనేక బాహు సకల ప్రాణుల యొక్క పొట్టలు ఆయన పొట్టలే. ఈ పొట్ట అనేది చూసారా మీరు ఎప్పుడైనా దాని మీద అసలు అటెన్షన్ పెంచేసారా? నేను వాళ్ళకి గట్టిగా పెంచేస్తూ ఉంటాను దాని మీద అటెన్షన్, ఎందుకంటే నాకు ఇదే నోట్స్ రాసుకుంటున్నటువంటి గీత నోట్స్ రాసుకున్నట్టుగానే నేను భిక్షలు నోట్స్ కూడా రాసుకుంటుంటాను. ఎవడేమో భిక్షిస్తున్నాడు, ఎవడేమో లేదు, టిక్ మార్కులు నోట్లు అన్నీ రాసుకుంటూ ఉంటా, ఇలా రాసుకుంటూ కూడా మర్చిపోతూ ఉంటా. ఎనీవే, సో చూడండి మన మొత్తం ఆరోగ్యం సుఖంగా జీవించటం అనేది పొట్ట మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఏం పారేస్తున్నాము అనే మీద ఆధారపడి మనిషి యొక్క సుఖ దుఃఖాలు ఆధారపడి ఉంటాయంటే ఎంత ఆశ్చర్యమవుతుంది. సో వెరీ వెరీ అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్. తర్వాత మనిషి నడిచిపోతున్నాడు అంటే ఒక పొట్టని రెండు కళ్ళ మీద ఇటువంటి తిప్పేస్తున్నాడని అర్థం. ఇట్ ఈస్ లైక్ దట్ స్టమక్ వాకింగ్ అరౌండ్ అనే పెయిన్ ఆఫ్ లెగ్స్, స్టొమక్కి కావాలి పెయిన్ ఆఫ్ లెగ్స్, మీకు నాకు అక్కర్లేదు కావాలో అక్కర్లేదు, స్టొమక్కి అయితే చాలా అత్యవసరంగా కావాలి. ఎందుకంటే భోజనం టైం అయ్యేపటికి ఈ పెయిన్ ఆఫ్ లెగ్స్ ఉంటే ఈ స్టొమక్ ఏం చేస్తుందంటే ఆ బఫే టేబుల్ దగ్గరికి టక్ 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 వెళ్ళిపోయి ఆ ప్లేట్ పట్టేసుకుని బఫే టేబుల్ని సద్వినియోగం చేసి ప్రయత్నం చేస్తుంది. కాళ్ళు లేవనుకోండి, స్టొమక్ మాత్రమే ఉందనుకోండి, ఎలా ఉంటుంది, వెళ్ళలేదు. కాబట్టి స్టొమక్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ ఏమో అని అనిపిస్తుంది. ఉదరము వెరీ ఇంట్రెస్టింగ్. ఒకసారి ఓ మహాత్ముడు లెక్క వేశాడు, నాకు లెక్కలు స్టాటిస్టిక్స్ గుర్తులేదు, ఆయన ఏం చేశాడంటే గిన్నె, పూర్వం వాళ్ళు గిన్నెలో అన్నం వండుకునేవారు, ఒక షేరు సైజులో లేదా అడ్డ గిన్నె అనేవారు. అడ్డ అడ్డ అంటే డబుల్ షేర్కి
డబుల్కి అడ్డలు అంటారా అలాంటి గిన్నె. సో ఒక అడ్డెడు 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 గిన్నె, దాని పేరు అడ్డ కాదు అడ్డెడు, అడ్డెడు గిన్నె అంటే దాని సైజు ఇగో మాత్రం ఉంటుంది ఇత్తడి గిన్నె. ఆ గిన్నెలో ఉండేవారు అన్నారు. ఆయన లెక్క ఏం వేసాడంటే ఈ గిన్నె యొక్క జీవిత కాలంలో అంటే అది దుడ్డుగా థిక్గా ఉంటుంది, ఈ గిన్నెలు థిక్గా ఉంటాయి, అవి వాటిని తోమి తోమి ఎంత తోమినా అరగవు కానీ మొత్తానికి అరుగుతాయి. ఒక 27 దాని లైఫ్ అనుకోండి, ఎప్పుడు చిల్లు పడితే ఒకరు మరిస్తాం, ఒక 27 లైఫ్ అనుకోండి ఆ గిన్నెకి, సపోజ్ అది ఎంత బియ్యాన్ని ఉడికించి ఉంటుందంటారు, ఎన్ని వందల టన్నుల బియ్యం అది ఉడికించి ఉంటుందో మీరు ఊహించచ్చు. కొన్ని వందల వేల టన్నుల బియ్యాన్ని ఆ గిన్నె తన జీవిత కాలంలో ఉడికించింది. ఆ గిన్నె వంటిది ఉదరం, ఎన్ని వేల టన్నుల బియ్యాన్ని అన్నాన్ని బియ్యంతో ఉండిన అన్నాన్ని దీన్ని ఇది పచ్చనం చేసిందో ఒక జీవితకాలం అని ఆయన స్టాటిస్టిక్స్తో సహా ఇచ్చాడు. ఇంత ఇన్ని బస్తాల బియ్యాన్ని ఇది పచనం చేసిందని చెప్పేసి లిస్ట్ ఇచ్చేప్పటికీ నాకు కళ్ళు వేర్లు కన్నాయి. అమ్మ అంత పచనం చేస్తుందా ఆ గిన్నెకి దీనికి ఏమీ తేడా లేదు. అంచేతనే ఒకప్పుడు గిన్నెను పోలి ఉంటుంది, అడ్డెడు గిన్నెను పోలి ఉంటుంది ఈ ఉదరము. ఈ ఉదరముల యందు కూర్చుని ఈ అన్నాన్ని ఆహారాన్నంతని పచనం చేసేవాడు ఎవడు? ఆ ఈశ్వరుడు. మనందరి ఉదరములు ఆ ఈశ్వరుని ఉదరములే. అనేక బాహూదర వక్త్ర నేత్రం, వక్త్రము అంటే ముఖ వదనము, మొత్తం ఫేస్. నేత్రం అంటే చూపులు, మన కళ్ళ ద్వారానే ఈశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడు ఆయనకి కళ్ళు లేవు కానీ చూస్తాడు. పశ్యత్యచక్షు అచక్షు, కళ్ళు లేవు కానీ పశ్యతి చూస్తాడు. సశృణోత్య కర్ణ, చెవులు లేవు కానీ వింటాడు. అదిదో మహిమ అనుకుంటారు, మహిమ కాదండి, మహిమ కాదు ఏం కాదు, తెలుసుకోదగ్గ విషయం. మనందరి చూపులతో చూచేవాడు ఈశ్వరుడే, మనందరి చెవులతో వినేవాడు ఈశ్వరుడే. పశ్యత్యచక్షు సశృణోత్య కర్ణ అపాని పాపో జవనోగ్రహీత అనే శ్వేతాశ్వతనోపనిషత్తులో మంత్రం. అపాని పాద, చేతులు లేవు కానీ గట్టిగా పట్టుకుంటాడు, మన చేతులతో పట్టుకుంటాడు. కాళ్ళు లేవు కానీ వేగంగా పరిగెడతాడు, జవన వేగంగా పరిగెడతాడు, మన కాళ్ళతో పరిగెడతాడు. సో సకల జగత్తులో ఉండే ప్రాణుల యొక్క ఉదరములు, బాహువులు, వక్త్రములు, నేత్రములు అవన్నీ నీవే. ఆ విధంగా నేను చూస్తున్నాము. పశ్యామి త్వా, ఇంకా ఎలా చూస్తున్నాను? సర్వత నిన్ను అంతటా చూస్తున్నాను. ఐ సీ యూ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే, అదే ఈశ్వరుడే. ఇది అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని చాలా అందంగా పొయిటిక్గా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఓ కథ ఉంటుంది భాగవతంలో, ఇప్పుడు ఒక కథ. నాన్నగారు ఏం చేశాడంటే అదుకుని ప్రసాదానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన్ని పలకరించి అక్కడ ఏదో ఆతిథ్యాన్ని స్వీకరించి శ్రీకృష్ణుడు అక్కడే ఉండిపోయినాడు. ఈయన గబగబ గబగబ పక్క కొంత దూరం చకచక మహావేగంతో ఆకాశ మార్గాన పక్కనే ఉన్న సత్యభామ ప్రసాదానికి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ శ్రీకృష్ణుడు అక్కడ ఉండడానికి వీల్లేదు, రుక్మిణి గృహంలో ఇప్పుడే చూశాడు. శ్రీకృష్ణుడు నారదుడు అంటే దేవర్షికులకు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతాడు, శ్రీకృష్ణుడు అలా వెళ్ళడం నడిచి రావాలి, నడిచేవాళ్ళైతే బయటకు వచ్చి గుర్రమో లేదా రథమో ఎక్కి మళ్ళీ సత్యభామ ప్రసాదానికి రావాలి. 1 కిలోమీటర్ దూరం దాటుకుని ఆయనకి వెళ్ళలేదన్నా పరిగెత్తుకు వచ్చినా 10 నిమిషాలు పడుతుంది. నారద మహర్షి 60 నిమిషాల్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు, కానీ శ్రీకృష్ణుడు అక్కడ కూడా ఈయన రావే మహర్షి అని అక్కడ కూడా స్వాగతం చెప్తాడు. ఈ రకంగా ఆయన ఇంకొక పత్ని, అష్టపత్ని కదా, ఇంకొక పత్ని గృహానికి వెళ్తాడు, వెళ్తే అక్కడ మళ్ళీ ఉంటాడు. ఈయన సర్వత్రా ఈయనే ఉన్నాడు అని ఆ విధంగా భావంలో వస్తుంది. దాని అర్థం ఏంటంటే మామూలుగా సినిమా డైరెక్టర్కి అప్పచెప్పినట్లయితే ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనేది ఒక మహిమ కింద దాన్ని వర్ణిస్తారు. పౌరాణికులు కూడా అలాగే వర్ణిస్తూ ఉంటారు, తప్పులేదు అలా వర్ణించవచ్చు. యోగశక్తి, యోగమాయ వలన
భగవానుడు ఒక చోట అంతర్ధానం చెంది ఇంకో చోట ప్రత్యక్షమయ్యాడు అని చెప్పడంలో విరోధమేమీ లేదు. కానీ అంతకంటే అందంగా ఆ స్టోరీలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అదేమంటే ఈశ్వరుడు అంటే ఒక పరిచ్ఛిన్నమైన రూపము కాదు, అన్ని రూపములు ఈశ్వరుడు రూపములే. కనుకనే ఆయనకి విశ్వరూపుడు అని పేరు వచ్చింది. విశ్వ అంటే అన్ని సకల. కనుక ఎక్కడ సర్వవ్యాపకుడు అనే ఆ సర్వవ్యాపకత్వము అనే ధర్మాన్ని ఆ కథ రూపంగా కవితారూపంగా అలా చెప్తూ ఉంటారు కవులు. కాబట్టి నిన్ను నేను అంతటా సర్వత్రా నిన్నే చూస్తున్నాము. తర్వాత అనంత రూపం, ఎన్ని రూపాలు ఉన్నాయి నీకు, ఎన్ని రూపాలు ఉన్నాయంటే లెక్కలేని రూపములు గలవు. ఇన్ని రూపములు ఈశ్వరుడివి అని ఎవరైనా లెక్క పెట్టగలరా? ఈ సృష్టిలో ఎన్ని రూపములు ఉన్నాయో ఆ రూపములన్నీ కూడా ఆ ఈశ్వరుని రూపములే. తర్వాత నాంతన్న మధ్యన్న పునస్తవాది. సో నేను నీకు బిగినింగ్ కానీ మిడిల్ కానీ ఎండింగ్ కానీ నేను కనలేకున్నాను, చూడలేకున్నాను. ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక రూపము ఉన్నట్లయితే ఏ రూపమైనా ప్రాణి రూపము కావచ్చు లేక చెట్టు కొండలైనటువంటి ప్రాణములైన రూపము కావచ్చు, రూపం ఏదైనా కూడా ఒక చోట ఆరంభమై ఇంకో చోట అంతము మధ్యము. ఇప్పుడు హిమాలయాలు తీసుకోండి, పెద్ద రూపం అది. అది అటు ఆఫ్ఘనిస్తాన్లో ఆరంభమవుతుంది, హిందూ కుష్ మౌంటైన్స్ అనో ఏదో ఉంటుంది ఆ పర్వత శ్రేణి. అలా వచ్చి 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 హరిద్వార్ ఋషికేశ్ మధ్య భాగంలో ఉంటుంది. అలా వెళ్ళి వెళ్ళి అటు బర్మా దగ్గర అక్కడ అంతమవుతుంది. అస్సాంలో అవన్నీ దాటుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ అంతా దాటి బర్మా దగ్గర ఎక్కడ అంతమవుతుంది. అంతటి విస్తృతి కలిగిన ఆ రూపము హిమవత్ పర్వతం. అంత పెద్ద రూపమైన ఆది మధ్య అంతము ఉంటాయి. కానీ నీ రూపానికి నేను ఆది మధ్యము అంతము కనలేకున్నా. కనల కనాటి చూచుట చూ నాకు కనపట్టు కానవచ్చుట లేదు. అంటే ఈశ్వరుని రూపములు ఎన్నున్నాయి, అనంతముగా ఉంటాయి. అవేమి ఒక హద్దు అనేది ఏమి లేదు. నిజానికి ఈ అనంతత్వాన్ని మీరు అర్థం చేసుకోవడంలో కష్టమేమీ లేదు. ఎలాగంటే ఇప్పుడు రెండు ప్యారలల్ మిర్రర్స్ పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్లీ ప్యారలల్ మిర్రర్స్, రెండు అద్దములు ఎగ్జాక్ట్గా ప్యారలల్గా పెట్టాలి. తర్వాత అద్దములు కూడా క్వాలిటీ పెర్ఫెక్ట్, గుడ్ క్వాలిటీ 100% గుడ్ క్వాలిటీ అంటే ఇంకా డిస్ట్రాక్షన్స్ ఎవరేషన్స్ ఏమి ఉండకూడదు. అలాగంటే రెండు అద్దాలు పెట్టి ఆ మధ్యలో ఎవడైనా ఒక నిలబడితే, అయితే ఏదైనా ఒక రూపాన్ని మధ్యలో పెడితే ఇటువైపు ఎన్ని ప్రతిబింబాలు ఉంటాయో తెలుసు, అనంతములైన ప్రతిబింబాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా మళ్ళీ అనంతములైన ప్రతిబింబములు ఉంటాయి. అది కాబట్టి ఇన్ఫినిట్, థియరిటికల్గా కూడా మీకు ఇన్ఫినిట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి థియరిటికల్గా. ప్రాక్టికల్గా కూడా మీకు ఎన్ని ఉన్నాయి అంటే లెక్క పెడుతున్నప్పుడే ఆ లెక్క అది కేవలం కన్ను కొంతవరకు చూడగలుగుతుంది, ఏదో 100 150 చూడగలుగుతుంది, ఇంకా పైన కన్ను చూడలేదు. కానీ ప్రతిబింబాలు అలా సాగిపోతూనే ఉంటాయి. సో ఆ ప్రతిబింబాలన్నీ ఎవరివి, ఆ మీ మధ్యలో నిలబడ్డాడు చూడండి, వాడివే ఆ ప్రతిబింబాలన్నీ. అదేవిధంగా ఈ సృష్టిలో ఎన్ని రూపములు గలవో అవన్నీ కూడా ఆ ఈశ్వరుని రూపములే. అవన్నీ కూడా ఇది ఎలాగ దీన్ని ఎలా వర్ణించవచ్చు అంటే ఒక కోటి హిమబిందువులు. హిమబిందువు అంటే మంచు చుక్కలు. మంచు పడుతుంది కదండి తెల్లవారుజాము శీతకాలంలో, ప్రతి ఆకు మీద ప్రతి కొమ్మ మీద రెమ్మ మీద ఈ మంచు బిందువులు ఉంటాయి. అటువంటి ఒక కోటి మంచు బిందువులలో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుడు ప్రతిఫలిస్తాడు. ప్రతి మంచు బిందువులోనూ ఒక సూర్యుడు ప్రతిఫలిస్తే ఎన్ని సూర్యులు ఉన్నారు ఈ ఉద్యానంలో అంటే కోటి సూర్యులు ఈ ఉద్యానంలో కనబడుతున్నారు. కాబట్టి ఆ సూర్యుడు
కోటి బిందువులలో తానే ప్రకాశిస్తున్నాడు అని మీరు చెప్పవచ్చు. అదేవిధంగా మనందరము సకల ప్రాణులు అనేక బిందువులు, ఒక్కొక్క బిందువు వంటి వారు, ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క బిందువు. అటువంటి బిందువులు ఎన్నున్నాయి? అనంతములైన బిందువులు కలవు. ఆ బిందువులన్నిటి ఎందు ఈశ్వరుడు అంతర్యామి రూపంగా ప్రతిఫలిస్తూ ఉన్నాడు. కాబట్టి అనంత రూపం నాంతం. కాబట్టి ఇప్పుడు కోటి బిందువుల ఎందు సూర్యుడు ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు ఈ సూర్యుడు ఎక్కడ ఆరంభమైనాడు, ఎక్కడ మధ్యం, ఎక్కడ అంతం, ఎక్కడ అని మీరు చెప్పలేరు. కాబట్టి ఆది మధ్యాంతము లేని విధంగా ఈ ఈశ్వరుని యొక్క ప్రతిఫలనము అనంతమైన రూపముల ఎందు కలదు. ఇది ఎలాగంటే ఇప్పుడు సర్కిల్ తీసుకోండి. ఆ సర్కిల్కి రేడియస్ వ్యాసార్థము అంట. రేడియస్ అది ఫైనైట్ అంటే ఒక ఫిక్స్డ్గా ఒక స్థిరమైన రేడియస్, ఒక ఒక సెంటీమీటర్, ఒక మీటర్, లేకపోతే 1 కిలోమీటర్. మీరు ఎంత పెద్ద సర్కిల్ తీసుకున్నా పరిమితమైన వ్యాసార్థములో సర్కిల్ అయితే దానికి ఒక సెంటర్, పరిచ్ఛిన్నమైన వృత్తానికి ఎన్ని సెంటర్స్ ఉంటాయి? ఒకే సెంటర్. కానీ ఆ వృత్తము యొక్క వ్యాసార్థము రేడియస్ ఇన్ఫినిట్ సపోజ్ ఇన్ఫినిట్, అప్పుడు దాన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు. అలా పెంచి 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 ఒక లిమిట్ లిమిట్లెస్ రేడియస్ దట్ ఈస్ ది లిమిటింగ్ లిమిట్లెస్ రేడియస్ ఇన్ఫినిట్ రేడియస్ అనుకోండి. అప్పుడు ఆ సర్కిల్కి అట్ ఎవ్రీ పాయింట్ సరే ఒక సెంటర్ ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ సెంటర్స్ ఎవ్రీ వేర్ ఇట్ విల్ హ్యావ్ ఎ సెంటర్. ఈశ్వరుడు ఆ ఇన్ఫినిట్ రేడియస్ ఉన్న సర్కిల్ ఉంటున్నాడు. ఆయనకి ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ హార్ట్ ఈశ్వర హ్యాజ్ ఎ సెంటర్, ఇన్ ఎవ్రీ హార్ట్ హీ హ్యాజ్ ఎ సెంటర్. మీరు ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. నేను సూర్యుడు హిమబిందువుల దృష్టాంతం చెప్పాను, ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫినిట్ రేడియస్ అనే దృష్టాంతం కూడా ఆ చెప్పాను. ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ ఈశ్వరుని రూపమై ఉన్నానో సకల ప్రాణులు కూడా సరిగ్గా అదే విధంగా ఈశ్వరుని రూపములై ఉన్నారు. ఇది ఒక మెడిటేషన్, ఒక ధ్యానము. ఆ ధ్యానం ఎలా చేస్తామంటే, ఇది చాలా విలువైనటువంటి ధ్యానం. మనం ముందుగా మన హృదయంలో దర్శిస్తాం, ఈశ్వరుడు నా హృదయమునందు ప్రకాశిస్తున్నాడు అని ముందుగా ఆ ఈశ్వరుని తన హృదయంలో భావన చేస్తాం. దానికోసం ఈశ్వరుని రూపము అది అక్కర్లేదు, ఎందుకంటే రూపము చెల్లాచెదరైపోతుంది. ఈశ్వర భావన, భావనయే రూపము. ఇంకా అక్కడికి షేప్స్ అవేమి అక్కర్లేదు. ఇటువంటి మెడిటేషన్కి ఒక షేపు, షేపు మీద మీరు రూపం ధ్యానం మొదలు పెడితే అసలు షేప్ దగ్గరికి వచ్చేప్పటికే టైం తెవుంటుంది, ఆ షేప్ నిలబడదు. నెక్స్ట్ స్టెప్ ఉండదు. ఇంకా ఫస్ట్ స్టెప్లోనే తలకాయ కనపడితే నడుము ఎగిరిపోతుంది, నడుము కనపడితే కాళ్ళు ఎగిరిపోతుంది. ఇంకా ఆ రూపం అక్కడే మీకు ఫిట్ కాదు. కాబట్టి రూపభావన అక్కర్లేదు. ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే మీకు ఏ భావం ఉంటే ఆ భావన, ఒక అతీంద్రియ శక్తి, మహాశక్తికే ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని ముందు అది భావన చేసుకోవాలి. మనకి ప్రారంభం ఎలా ఉంటుందంటే, మనం బయటకు చూస్తే అందరూ మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు, చేపలు, మిత్రులు, శత్రువులు కనపడతారు. మనకి ఈశ్వరుడు ఎక్కడా కనపడదు. లోపలికి చూసుకుంటే నేను, నా కోరికలు, నా భయాలు అవన్నీ కనపడతాయి తప్ప ఆ ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా కనపడ్డు. మనకి లోపల ఈశ్వరుడు కనపడ్డు, బయట ఈశ్వరుడు కనపడ్డు. ఆ దృష్టిని మనం మార్చాల్సి ఉంటుంది. కనపడలేదంటే మీరు చూసి ఉంటే ఉంటే కనపడతాడంటే అలా ఉంటే కనపడటం కాదు, మీరు చూస్తే కనపడతాడు. ఉంటే కనపడడం అనే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఉన్నది ఈశ్వరుడు ఒక్కడ, ఇంకేదీ లేదు. నా ద్వితీయమస్తి, రెండవది లేదు, ఉన్నది ఒక్క ఈశ్వరుడే. కాబట్టి ఉంటే కనపడతాడనే ఆర్గ్యుమెంట్ పనికిరాదు. చూస్తే కనపడతాడు, చూడగలిగితే కనపడతాడు. కాబట్టి ఆకాశం వంటి వాడు, ఆకాశం ఉంటే కనపడుతుందనే సమస్య లేదు. మీరు చూడగలిగితే కనపడుతుంది, కనపడడం అంటే తెలుస్తుందని అర్థం. కాబట్టి తన హృదయంలో ఈశ్వరుణ్ణి అలా భావన చేస్తూ ఆ ఈశ్వరుడు నా హృదయంలో
ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుని అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటంటే సకల ప్రాణుల యందు మానవులు పశువులు పక్షులు సకల ప్రాణుల యందు క్రిమి కీటకాదుల యందు కూడా అదే ఈశ్వరుడు వారి ఆ ప్రాణుల హృదయం ముందు ప్రకాశిస్తున్నాడు అని సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ మిత్రుని హృదయ మిత్రుల హృదయం ముందు ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు. ఫోర్త్ స్టెప్ శత్రువుల హృదయం ముందు కూడా ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు. ఫిఫ్త్ న్యూట్రల్ పీపుల్ అంటే మనకి ముక్కు ముఖం తెలియని వ్యక్తుల హృదయంలో కూడా ఆ ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు. అది మెడిటేషన్. అలా ధ్యానం చేస్తాం కొంచెం. అలా చేస్తే అప్పుడు ఆ మార్పు వస్తుంది హృదయం. అప్పుడు క్రమంగా ఓ స్థితి వస్తుంది. అప్పుడు ఏ స్థితి వస్తుందంటే మనుషులు పశువులు పక్షులు అని కాకుండా సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడే ఎన్ని రూపాలుగా కనబడుతున్నాడు అనేటువంటి ఆ వివేకం ఆ విషం మనకి నిర్మాణం అవుతుంది. ఆ మెడిటేషన్ ఆ విధంగా ధ్యానం చేయడం ప్రారంభించాలి. అప్పుడు మీకు సృష్టి అంతా కూడా చాలా ఈశ్వరుని చేత నిండి సో ఆనంద నిలయముగా భాషిస్తుంది సృష్టి. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. ఈ మిర్రర్ రూమ్ ఉంది ఈ అద్దముల గది. మీరు గమనించడం లేదో ఈ అద్దాల దృష్టాంతం నేను చెప్పాను కదా. టెంపుల్స్లో ఇవన్నీ ఇక్కడ మనం పాఠంలో చెప్పుకునే వేదాంత సూత్రములన్నీ టెంపుల్లో ఏదో రూపంలో ప్రతిష్ఠితమై ఉంటాయి. కానీ చిత్రం ఏంటంటే ఆ టెంపుల్ కట్టేవాడికి కానీ కట్టించేవాడికి కానీ అక్కడ పూజ చేసేవాడికి కానీ అక్కడ దర్శనానికి వెళ్ళే భక్తుడికి కానీ ఎవరికి వీటి మీద దృష్టి ఉండదు. వాళ్ళు తెలుసుకోరు పట్టించుకోరు. టెంపుల్లో అద్దాల గదేనో ప్రతి టెంపుల్లోనూ అది ఎక్కడో కడతారు. ఆ కళ్యాణ మండపానికి ఆ పక్కన ఎక్కడో అద్దాల గది అని కడతారు. దానికి అలంకారాలు చేస్తారు, పువ్వులోకి పెడతారు. ఈ హడావిడి తంతు ఎక్కువ తత్వం తక్కువ. ఒకప్పుడు తంతే ఉంటుంది, తత్వం ఏమి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే చాలా ఎలాబొరేట్ రిచువల్ ఒకటి చేసి ఆ దేవుణ్ణి ఆ విగ్రహాన్ని మోసుకుని అద్దాల గదిలో ఓ పీట ఏదో వేసి అక్కడ పెడతారు. పెట్టి ఏవో పూజలోకి చేసి చక్కగా వస్తారు. అసలు అద్దాల గదిలో దేవుడిని పెట్టడం ఎందుకని ఆలోచించుకోండి. అద్దాల గదిలో దేవుడిని పెట్టడం ఎందుకంటే అన్ని రూపముల యందు ఆ దేవుడే ఉన్నాడు అనే సత్యాన్ని బోధించడం కోసం అద్దాల గదిలో పెడతారు. అద్దాల గదిలో పెట్టినప్పుడు మీరు ఎటుకేసి చూసినా మీకు ఎవరు కనపడతారు? దేవుడే కనపడతారు. అందుకోసం పెడతారు ఈ దేవుడిని తీసుకెళ్ళి అద్దాల గదిలో. ఏదైనా దేవాలయంలో చూసారా మీరు అలాంటిది? తిరుపతిలో ఏదో అలాంటిది ఏదో పెద్ద వ్యవస్థ ఉండే ఉంటుంది. తిరుపతిలో ఉండే ఉంటుంది. ఎక్కడ? విజయవాడ కనకదుర్గ గుళ్ళో ఉందా? శ్రీశైలంలో కూడా ఉంది. దేవుడిని తీసుకెళ్ళి అద్దాల గదిలో పెడతారా? దేవుణ్ణి అక్కడ కూర్చోబెట్టరా? వీళ్ళందరూ వెళ్ళి అక్కడ తిరిగి వస్తారు. అయ్యో ఉయ్యాల చూసారా? ఇలాగంటే తలుపు కింద దాన్ని వచ్చేస్తారు తప్ప అసలు పాయింట్ మిస్ అయిపోయారు. చూడండి అసలు పాయింట్ ఏమిటంటే అద్దాల గదిలో దేవుణ్ణి పెట్టినప్పుడు ఎటు ఎన్ని రూపాలు కనపడతాయి? అనంతమైన రూపాలు కనపడతాయి. అన్ని రూపాలు ఏ రూపాలు? అన్ని రూపాలు దేవుడి రూపాలే. అది అద్దాల గదిలో అది. కాబట్టి ఎన్ని రూపాలు మీకు కనబడుతున్నాయో మనుషులు పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఆ దేవుడి రూపాలే అనే విషయాన్ని భక్తులకు బోధించడం కోసం అద్దాల గది అని ఒక వ్యవస్థ చేశారు. మనం అద్దాల గది మిగిలింది, ఆ గదిలోకి దేవుణ్ణి తీసుకెళ్ళడం అలా ఉండడం తంతు మిగిలింది తప్ప తత్వం పోయింది. బాడీ మిగిలింది, స్పిరిట్ పోయింది. దీనికి ఏదో ఒక ఈ మధ్యన ఎవరో మహాత్ములు మాట్లాడుతుంటే నేను అది గుర్తుపెట్టుకున్నాను మర్చిపోయాను. సో ది ఏన్షియంట్ సేజెస్ ది the dead sages had a live spirit. The dead sages have the live spirit. The rishulu kalagarbhamlo kalisipoyaru kani vallaki oka
జ్వలంతమైన ఆ తత్వ విచారం తత్వజ్ఞానం కలిగి ఉండేవారు. ద డెడ్ సేజెస్ హ్యాడ్ ద లైవ్ స్పిరిట్. నౌ ద స్పిరిట్ ఈస్ డెడ్ అండ్ సో ఓన్లీ అలాగేదో ఉంది. అలాగంటే వాక్యం అరబిందో మహర్షి అరబిందో ఎవరో చెప్పారు ఇటువంటి వాక్యం. ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. సో ఎనీవే, సో మనకి తంతు మిగులుతుంది తప్ప దాని తత్వం స్పిరిట్ని మనం విస్మరిస్తే ఆఖరికి ఎందుకు చేస్తున్నారా ఈ అద్దాల గది వ్యవహారం ఎందుకు చేస్తున్నారా అంటే దేవుడికి చేసే అనేక సేవలలో ఇది ఒక సేవ అని దానికి సేవ అని పెట్టి ఆర్జిత సేవ. ఆర్జిత మీన్స్ వాళ్ళు ఆర్జిత అంటే అర్థం ఏంటండి? ఆర్జిత అంటే సంస్కృత పదానికి అర్థం నాకు తెలుసు, కానీ అది దేవాలయ సందర్భంలో ఎలా వాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆర్జిత అంటే సంపాదించబడిన. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించారనుకోండి, ఆ డబ్బుని ఆర్జితము అంటారు. మీరు మీరే సంపాదిస్తే దాన్ని స్వార్జితము అంటారు. తండ్రి గారు తాత సంపాదిస్తే దాన్ని పిత్రార్జితము అంటారు. పిత్రార్జితంలో కొడుక్కి వాటా ఇచ్చి తీరాలి. స్వార్జితంలో ఇవ్వకపోయినా పర్లేదు, అది మళ్ళీ దాంట్లో కొంచెం లీగల్ కూడా ఉంది. ఆర్జితం దేవుడి దగ్గర ఆర్జిత సేవ అంటే ఏదో ఉంటుంది, సంథింగ్ విల్ బి దే, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఆ రకంగా దాన్ని మనం మార్చుకుని స్పిరిట్ని వదిలేసుకుంటే మనకి డెడ్ లెటర్ మిగులుతుంది. లైవ్ స్పిరిట్ పోయి డెడ్ లెటర్ మిగులుతుంది. అలా ఉండకూడదు, మనకు ఆ స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ ఏమిటంటే రూపములన్నీ భగవాను రూపములే, దట్ ఈస్ ది స్పిరిట్. మనకి మైక్ పనిచేసేస్తుంది ఎందుకు చేద్దాం అదే అయితే కూర్చోండి, ఇంకేమీ మీరు చింత చేయకండి. కాబట్టి ఇంకో కొంతసేపు ఈ వెలుతురుతోటి కాలక్షేపం చేద్దాం, వెనకాల దీపం కూడా ఉందిగా. కాబట్టి రూపములన్నీ ఈశ్వరుని రూపములే. ఇప్పుడు మీరు ఇంకొక సంగతి గమనించండి, ఒక అద్దాల గది ఉందనుకోండి. ఈ అద్దాల గదిలో ఏదైనా చిన్న దీపం ఎక్కడ పెడితే నా ముఖం మీకు అందరికీ కనపడితే మీరు హ్యాపీగా క్లాసు నడిపించగలుగుతారు. చెప్పండి, ఇదో చెప్తాను. మీరు ఈ అద్దాల గది అనే దాని మీద రెండు దృష్టాంతాలు చెప్తాను చూడండి. అద్దాల గదిలోకి ఒక వివేకవంతుడైన మనిషి ప్రవేశించాడు. ప్రవేశిస్తే అతనికి ఎటు చూసినా రూపాలే రూపాలుగా కనపడ్డాయి. కానీ అతడు వివేకవంతుడు కనుక అతనికి తెలుస్తూ ఉంటుంది ఏమని, ఈ రూపాలన్నీ నా రూపములే అని తెలుస్తూ ఉంటుంది. అంతే కదండి, అది ఇక్కడ పెట్టాడు. నాకు ఇచ్చేయండి, నేను పెట్టేస్తాను. థ్యాంక్ యూ. సో ఆ రూపములన్నీ నా రూపములే అని ఆ వివేకవంతుడు తెలుసుకోగలుగుతాడు. అంతే కదండి. ఏమంటే అద్దాల గదిలోకి ఈ దృష్టాంతాన్ని మీరు సరైన స్పిరిట్లో తీసుకోవాలి. రాంగ్ స్పిరిట్లో తీసుకోరాము, సరైన స్పిరిట్లో తీసుకోవాలి. మీరు ఊహించండి, అద్దాల గదిలోకి ఒక కుక్క బై మిస్టేక్ ప్రవేశించిందనుకోండి, లేకపోతే ఏదైనా ఒక కుక్కని ఎవడైనా తీసుకెళ్ళి అద్దాల గదిలో వదిలిపెట్టేసాడు, గాడ్ ఫర్బిడ్, అలా ఎందుకు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ కుక్క ఏం చేస్తుంది, చుట్టూ చూస్తుంది. చూస్తే దానికి ఎన్నెన్నెన్నో రూపాలు కనపడతాయి. కానీ అది ఏమనుకుంటుందో తెలిసిన, ఈ రూపములన్నీ కూడా తన శత్రువులు అనుకుంటున్నాయి. కుక్కకి ఈ టెరిటోరియల్ దృష్టి ఎక్కువ. నా టెరిటరీలోకి ఇవన్నీ చొచ్చుకు వచ్చేటువంటి కుక్కలు ఎన్నున్నాయో అని దానికి భయం వేస్తుంది. వివేకవంతుడికి ఏమవుతుంది, ఓహో ఇవన్నీ నా రూపములే అని వివేకవంతుడు ఏం చేస్తాడు, ఆనందంగా నవ్వుతాడు. ఆ రూపాలన్నీ చూసి ఎన్ని రూపాలు ఉన్నాయో నాకు అని నవ్వుకుంటాడు. కానీ కుక్క ప్రవేశించింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఈ అనేక రూపములను చూసి ఈ రూపములన్నీ నా రూపములే అనే వివేక జ్ఞానం దానికి ఉంటుంది. దాంతో ఏమనుకుంటున్నది, ఈ రూపములన్నీ నాకు ముప్పును తెచ్చిపెట్టడం కోసం వచ్చినటువంటి ఇతరములైన కుక్కలు అనే భేదభావాన్ని కలిగి ఉంటుంది. దీన్ని భేద దృష్టి అంటారు. ఆ కుక్కలను మిగిలిన రూపములను త
తనకంటే భిన్నమైన ఆ ప్రాణులుగా అది పరిగణిస్తుంది. ఆ భేద దృష్టి ఎప్పుడైతే భేద దృష్టి కలిగిందో భయం వేస్తుంది. ద్వితీయాత్మై భయం భవతి, ఆ కుక్కకి భయం వేస్తుంది. ఏమిటి భయము? నా టెరిటరీ ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ చొచ్చుకు వచ్చేస్తున్నాయి, నాకు ఇబ్బందిని కలిగిస్తాయి, నాకు హానిని తలపెడతాయి అని దానికి భయం వేస్తుంది. ఎప్పుడైనా మనిషికి భయం వేస్తే ఆ భయం నుంచి హింస పుట్టింది. హింస చేస్తున్నాడు అంటే వాడు భయం చేత హింస చేస్తాడు. ఇంకొకటి తిప్పుతున్నాడు అంటే ఎవరిని తిడతామో వాడికి మనం భయపడతాం అనమాట. ముందు భయపడి తర్వాత తిడతాం. అలాగే ఇంకొకటి చేంజ్ చేసుకున్నాడు అంటే వాడికి భయపడి వాడికి చేంజ్ చేసుకుంటాడు. ఆల్ వైలెన్స్ హింస అంతా కూడా అది భయం నుంచి పుట్టుతుంది. ఎప్పుడైతే వీడు భయపడ ఈ కుక్క భయపడుతుందో అది అని హుంకరిస్తుంది. భోవడు భౌవడు ఇలాగా గుర్రడు అనేప్పటికీ ఆ మిగిలిన కుక్కలన్నీ కూడా గుర్రంటాయి. అనేప్పటికీ ఇది ఏమనుకుంటుంది, చూడండి నేను గుర్రంటే ఆ గుర్రంటాయి అని దాని భయాన్ని ఆ రూపమును కన్ఫర్మ్ చేస్తాయి. అది ఇట్ గెట్స్ కన్ఫర్మ్, ఎస్ ఇవి నా శత్రువులే అని కన్ఫర్మ్ అయిపోతుంది దానికి. దాంతో అది ఆ శత్రువును తట్టుకోలేక భౌ 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 అని అరవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఇది అరవడం ప్రారంభించిందో ఆ కుక్కలన్నీ అదే వేగంతో అదే ధ్వనితో అవి కూడా వస్తాయి. ఈ కథ ఎలా అర్థమవుతుందంటే, ఆ కుక్క మీరు అర్జెంటుగా దాన్ని అద్దాల గదిలో నుండి బయటికి లాగకపోతే అది అద్దాల గదిలోనే ఉండి ఆ కుక్కల్ని అటాక్ చేయడం ప్రారంభిస్తుంది. అది అటాక్ చేస్తే అవి కూడా దీన్ని అటాక్ చేస్తాయి. ఒక అరగంట అయ్యేప్పటికీ అది మురిగి మురిగి అటాక్ చేసి చేసి చచ్చిపడుతుంది ఆ జాలి. చూసారా, భేద దృష్టి కలిగిన అవివేకి అయిన ప్రాణి యొక్క గతి ఆ విధంగానే ఉంటుంది. ఆ భేద దృష్టిలో అంతటి మహాదోషము గలదు. భేద దృష్టి అంటే కథ ఆ దృష్టాంతం ఏమిటంటే భేద దర్శనంలో ఉండే దోషములు చెప్పడం కోసం వచ్చిన దృష్టాంతం. కాబట్టి మనము వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనే దర్శనము మనకి భయహేతు. వీళ్ళు వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు అనే దర్శనము భయహేతు. ఈ సృష్టిలో మిత్రులు లేరు శత్రువులు లేరు, ఉన్నవాళ్ళందరూ ఆత్మస్వరూపులే. ఆత్మస్వరూపులు తప్ప మరి వేరే ఎవ్వరూ లేరు. సర్వులు పురుషులు స్త్రీలు, మన దేశం వాళ్ళు పరదేశం, మన ప్రాంతం వాళ్ళు ఇతర ప్రాంతం వాళ్ళు, మన దేశం వాళ్ళు ఇతర దేశం వాళ్ళు, మన మతం వాళ్ళు ఇతర మతాల వాళ్ళు, మన రంగు ఇతర రంగుల వాళ్ళు, మన జాతి ఇతర జాతుల వాళ్ళు, ఎంతమంది మనుష్యులు ఉంటే వాస్తవానికి మనుష్యులతో మీరు దాని పరిమితి కూడా చేయనక్కర్లా. ఎన్ని రూపములు, పశువులు పక్షులు క్రిమి కీటకములు మొదలైన ఎన్ని రూపములు ఉంటే అన్ని రూపములు ఈశ్వరుని రూపములే అని ఎవడైతే దర్శిస్తాడో వాడికే ఆ విశ్వరూప దర్శనము అనే ఆ తత్వము అర్థమైనట్లు. ఇక్కడ విశ్వరూప దర్శనము అనే దాని యొక్క తాత్వికమైన చింతన ఆ విధంగా ఉంటుంది. అదే అర్జునుడు అంటున్నాడు, ఎటు చూసినా నువ్వే ఉన్నావు, సర్వత అనంత రూపం. ఇటువైపు చూస్తే కొంత దూరం వరకు ఈశ్వరుని రూపాలు ఉన్నాయి, ఇంకా పైన ఈశ్వరుని రూపాలు కాని రూపాలు ఉన్నాయా? అబ్బే అదేమి లేదు. మధ్యలో ఏమైనా కొన్ని ఈశ్వర రూపములు కానివి ఉన్నాయా? ఏమి లేదు. మధ్యలో అంతం కూడా లేదు వీటికి. ఎక్కడ చూసినా నాకు నాలుగు దిక్కుల ఎందు ఈశ్వరుని రూపములే కనబడుచున్నవి. భాష్యం అందము అనేక బాహూధర వస్త్ర నేత్రం అనేకే బాహవః ఉదరాలు వక్త్రాలు నేత్రాణి చ యస్య తవా సత్వం. అనేక బాహూధర వస్త్ర నేత్రః బహువ్రీహి సమాసం. అనేకములైన బాహువులు, ఉదరములు, ముఖములు, వదనములు, నేత్రములు, కళ్ళు ఎవరికి ఉన్నాయో అట్టి నీవు అనేక బాహుధర వక్త్ర నేత్ర. ప్రథమా విభక్తిలో ముందు విగ్రహ వాక్యం చెప్తారు.
దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి. తమ్ అనేక బాహుధర వక్త్ర నేత్రం సమక్తి నిన్ను పశ్యామి వాం, అట్టి నిన్ను నేను చూస్తున్నాను. వా అంటే త్వాం అని అర్థం, అట్టి నిన్ను నేను చూస్తున్నాను. ఎక్కడ? సర్వత సర్వత్ర అంతటా చూస్తున్నాను. అనంత రూపం అనంతాని రూపాన్ని అస్య ఇతి అనంత రూప తమ్ అనంత రూపం, ఈ ఈశ్వరులకు అనంతమైన రూపములు గలవు అనే విగ్రహవాక్యం. ఆ వ్యుత్పత్తిని బట్టి అనంత రూప ప్రథమావిభక్తి, తమ్ వేసుకుంటే ద్వితీయ విభక్తిలోకి మారుతుంది. నా అంతం అంత అవసాన. సో అంతము లేదు ఆ ఈశ్వరుడు. అంతం అంటే ఏంటండి? అవసానము అంటే పులుస్తాను. ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, టేబుల్ 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 నో మోర్ టేబుల్, అంతం అయిపోయిందిగా, అవసానం అయిపోయిందిగా, దట్ ఈస్ కాల్డ్ అవసానం. అలాగే ఈశ్వరుడు 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 నో మోర్ ఈశ్వర, అది అవసానము అంతము. అలా ఉందా? అలా ఉందంటే వీడికి తెలుసుకోలేకపోయాడు. ఈ తెలుగుదేటలు ఎలాంటి తెలుగుదేటలు అంటే ఆకాశము 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 ఆకాశం, ఇంకా పైన ఆకాశం లేదు. ఆ పైన అన్న తర్వాత ఇంకా ఆకాశం లేకపోవడం ఏంటి? ఆకాశం సూర్యుడు దాకానే ఉంటుంది, ఇంకా పైన ఆకాశం ఉండదు. ఆ పైన అంటే ఇంకా ఆకాశం లేకుండా ఎక్కడ దొరుకుతుంది? అదేవిధంగా ఈ అంతం అనేది ఈశ్వరునకు లేదు. నా మధ్యం, మధ్యం కూడా లేదు. మధ్యం అంటే ఏమిటండి? అసలు మధ్యం అంటే ఏమిటి? మధ్యం నామ ద్వయో కోట్యో అంతరం. ఇప్పుడు కోటి అంటే అగ్రము అని అర్థం. కోటి కోటి అంటే కోన. ధనుష్ కోటి ఎప్పుడైనా వింటారు? ధనుష్ కోటి ధనుస్సు యొక్క అగ్రం అని అర్థం. ధనుష్ కోటి ధనుస్సు, ధనుస్సుకి రెండు అగ్రాలు ఉంటాయి. ఒక అగ్రం నేల మీద పెడితే ఒక అగ్రం ఆకాశంలో మొత్తానికి ఆ ఊరు మేము ధనుష్ కోటి. ఇప్పుడు లేదా ఉందే సముద్రంలో కలిసిపోయిందేమో, అంటే ఉందో వాటెవర్, ధనుష్ కోటి అది కోటి అండి అగ్రము. ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ మధ్యం ఎందుకు ఉంటుంది? మధ్య బికాస్ ఇటొక కోటి ఇటొక కోటి రెండు కోటి రెండు అగ్రములు ఉన్నాయి కనుక మధ్యం. సపోజ్ ఆకాశం ఉందనుకోండి, ఈ ఆకాశానికి మధ్య ఎక్కడ చెప్పండి? మధ్య ఎలా చెప్పగలుగుతా? చెప్పలేదు. ఎందుకంటే ఇటొక అంతము ఇటొక కోటి అటొక కోటి ముందు ఫిక్స్ చేస్తే కానీ మధ్య ఎక్కడో చెప్పలేదు. కాబట్టి ఈశ్వరునకు సర్వరూపములు ఈశ్వరుని రూపములు అయి ఉండగా ఇక్కడతో ఈశ్వరుని రూపములు ఆగిపోయాయి, ఇటువైపు ఏమో ఇక్కడ ఈశ్వరుని రూపములు ఆగిపోయాయి అని మీరు నిర్ధారణ చేయగలిగితే ఆ తర్వాత సెంటర్ ఫిక్స్ అవుతుంది, మధ్యం ఫిక్స్ అవుతుంది. అలాగా ఆది అంతములు లేనిదే మధ్యమే లేదు. కాబట్టి ఈశ్వరుడు దేవాలయం అనుకోండి, దేవాలయం కాంపౌండ్ వాళ్ళు దాటితే ఇంకా ఈశ్వరుడు ఉండడు అనుకుంటే ఈశ్వరుడికి ఆది ఉంటుంది అంతము ఉంటుంది మధ్యం అలాగే లేదు. ఆకాశానికి కాంపౌండ్ వాళ్ళు కడితే ఆకాశం ఉంటుందా ఉండదా?